దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా అనేక మందితో నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడి బలపరచండి. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి నాయన ఆశీర్వాదదాయకంగా ఉండునట్లుగా దీవించి నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకొనమని యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటి రాజుల గ్రంథము దేవుని వాక్యంలో నుండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనం. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనపడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షమును ఆపుకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొనమని పొమ్మని చెప్పుమని వానితో వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారుకమ్మెను. మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మమునకు వచ్చెను. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అప్పటికి 3.5 సంవత్సరాల నుండి వర్షము దేశంలో లేకుండా వర్షం ఆపివేయబడింది. 3.5 సంవత్సరాలు పూర్తిగా వర్షము నిలిపివేయబడింది. చాలా కరువు పరిస్థితులు అనుభవించారు. ఆ తర్వాత ఏలియా, దేవుని సేవకుడైన ఏలియా, ప్రార్థన చేయటానికి ముందుగా తన శిష్యుడితో రాజుగారికి కబురు పెట్టాడు. ఏమనంటే, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, కాబట్టి నీవు త్వరగా భోజనము చేయమని అహాబు అనే రాజుతో చెప్పటం జరిగింది. అనగా ప్రార్థన చేయటానికి ముందుగా. చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ ఆ యొక్క అంశము జరుగుతుందా జరగదా అనే అనుమానాలు మనలో ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏలియా జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే, ముందుగానే ప్రార్థన చేయటానికి వెళ్ళే దానికంటే ముందుగానే విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అని ఏలియా విశ్వాసముతో మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ మేఘాలు లేవు, ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఏది లేదు, కానీ విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, వినబడుచున్నది అని ఏలియా చెప్పటంలో ఉన్న అద్భుతమైన ఆంతర్యం ఏమిటంటే, విశ్వాసముతో తను ఏదైతే ప్రార్థన చేయబోతున్నాడో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి విస్తారమైన వర్షము కురిపిస్తాడు అనే విశ్వాసముతో ఏలియా ఆ మాట చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనము, దేవుడు తప్పనిసరిగా ఈ కార్యమును నా పట్ల నెరవేరుస్తాడు అని ముందుగానే విశ్వాసముతో, నేను ఈరోజు ప్రార్థన చేయటానికి వెళుతున్నాను, ఈరోజు దేవుని సన్నిధికి వెళుతున్నాను, ఈరోజు దేవుని సన్నిధిలో ముఖాముఖిగా ఆయనతో మాట్లాడటానికి, ఆయన సన్నిధిలో నా బాధ చెప్పుకోవటానికి, నా అవసరత చెప్పుకోవటానికి, నా సమస్య చెప్పుకోవటానికి, నా వ్యాధి ప్రభు సన్నిధిలో చెప్పుకోవటానికి వెళుతున్నాను, నాకు స్వస్థత వస్తుంది అనే ఒక బలమైన విశ్వాసముతో ప్రభు సన్నిధికి సమీపించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితాలలో అద్భుతం చేసేవాడై ఉన్నాడు. ఇక్కడ ఏలియా జీవితంలో పరిశీలన చేస్తే కూడా అక్కడ వర్షము వస్తుంది, విస్తారమైన వర్షం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రార్థన చేయటానికి ముందుగా ఏమైనా మేఘాలు ఏమైనా కనపడుతున్నాయో చూడమని తన శిష్యుడితో చెప్పినప్పుడు అక్కడ ఏమీ కనపడలేదు అని శిష్యుడు చెప్పడం జరిగింది. ఏమీ కనపడలేకపోయినా ఏలియాలో విశ్వాసము తగ్గలేదు. మోకాళ్ళ మీద తల ఉంచుకుని, అనగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యుడితో ముందుగానే చెప్పాడు, ఇంకా 7 మార్లు వెళ్ళి చూడు. ఇక్కడ విశ్వాసాన్ని తన క్రియలలో పెట్టడం జరుగుతుంది. 7 మార్లు చూడటంలో ఉన్న అద్భుతమైన ఆంతర్యం ఏమిటంటే, దేవుని యొక్క
దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క ఆ ప్రార్థనను విశ్వాసములో విశ్వాసము ద్వారా దేవుని వాక్యం సెలవిస్తుంది క్రియలు లేని విశ్వాసం మృతమని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ 3.5 సంవత్సరాల నుండి వర్షం లేకపోయినప్పటికీ కూడా ఏలియా విశ్వాసముతో అంటున్నాడు ఇంకా 7 మార్లు నువ్వు వెళ్లి చూడు అంటే ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు 7 మార్లు తన శిష్యుడు వెళ్లి చూశాడు ఏడవ మారు వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మనిషి అరచేయంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి వస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని స్తోత్రం కలుగును గాక దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేస్తాడు ఆయన అంటున్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి దొరుకుతాను తట్టుడి మీకు తీయబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ కూడా ఏలియా దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని దేవుడు చేస్తాడు అయితే ఈ ప్రార్థన చేయడానికి ముందుగా ఏలియా ఒక ప్రక్షాళన జరిగించాడు ఏమిటి ఆ ప్రక్షాళన అంటే దేవుని బిడ్డలు దారి తప్పిపోయిన స్థితి నుండి మళ్ళీ తిరిగి దేవుని వైపు నడిపించటం ఆ దేవుని బిడ్డలు లోకానుసారముగా లేక ఎవరు దేవుడో తెలుసుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు రెండు తలంపుల మధ్యలోనికి వెళ్ళిపోయారు భయంకరమైన భ్రమలోనికి వారు వెళ్ళిపోయారు ఇశ్రాయేలుల ప్రజలు వారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఏలియా మొదటి రాజుల గ్రంథం 18:21 ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడపడుచుందురు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వానిని అనుసరించుడు అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట ఆయనను పలకకపోయిరి చాలా విచారకరమైన సంగతి యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి బయలు దేవుడైతే ఆయనను అనుసరించండి అని ఏలియా ఒక్కడే నిలబడి జనులకు చెప్తూ ఉన్నప్పుడు వారు ఒక్క ప్రత్యుత్తరము కూడా ఒక్క మాట కూడా చెప్పలేకపోయారంటండి ఎవరు దేవుడో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఏలియా ఒక అద్భుతమైన ప్రక్షాళన జరిగించాడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బయలు ఆ యొక్క దహన బలిని పశు మాంసమును ఎప్పుడైతే దహించి వేసిందో ఆ కందకమును ఆ నీళ్లను ఆరిపోజేసిందో అప్పుడు అద్భుతమైన రీతిలో అందరూ కూడా ఇశ్రాయేలులందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు ఏమని కేకలు వేస్తున్నారంటే 39వ మొదటి రాజులు గ్రంథము 18:39 అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు దేవుని స్తోత్రం కలుగును గాక ఇక్కడ ఒక మాట నన్ను చెప్పనివ్వండి మనం రెండు తలంపుల మధ్య ఉన్నప్పుడు మనకి ఏ కార్యం జరగదండి దేవుని సన్నిధికి వస్తున్న మనము ఒకే విశ్వాసం ఒకే పరిశుద్ధత ఒకే ప్రార్థన ఒకే అంశం ఒకే దేవుడు అనే ఒక తలంపులోనికి మనం ఎప్పుడైతే వస్తామో ఒక దాని మీద ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడు మన జీవితాలకు ఆశీర్వాదకరం ఇక్కడ జరిగింది కూడా అదేనండి రెండు తలంపుల మధ్య ఉన్నంత వరకు వర్షం కురవలేదు ఎప్పుడైతే వారు యెహోవాయే దేవుడు అని జనులందరూ కూడా కేకలు వేశారో అప్పుడు వెనువెంటనే ఏలి అన్న మాట ఇక వర్షానికి దారి మార్గము సరళం చేయబడింది దేవుని స్తోత్రం కలుగును గాక 3.5 సంవత్సరాలుగా వారు బాధపడుతున్నారు కరువుతో పంటలు పండుక ఎంతోమంది ఆ కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు ఏలియా సహితము ఆ కరువులో కాకుల చేత పోషించబడ్డాడు కెరీతువాకు వెండిపోయిన తర్వాత మళ్ళీ సారేపతి విధవరాలు ఇంటికి వెళ్ళి అక్కడ పోషించబడ్డాడు ఎంత కఠినమైన కరువు ఆ దేశాన్ని ఆ రోజులో ఇబ్బంది పెట్టింది అయితే మళ్ళీ తిరిగి వర్షం రావటానికి ఒకటి ఇశ్రాయేలీలు యెహోవాయే దేవుడు అనే తీర్మానం చేసుకున్నారండి అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి అక్కడ అద్భుతమైన కార్యం ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అద్భుతమైన కార్యము ఏలియా ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఆ తర్వాత వారు ఒక డెసిషన్కి వచ్చారు యెహోవాయే దేవుడు ఒక తలంపు మీద వారు నిలబడ్డారు ఒక తలంపు మీద ఎప్పుడైతే నిలబడ్డారో ఒక ఆలోచన మీద నిలబడ్డారో ఒకే దేవుణ్ణి ఎప్పుడైతే వారు సేవిస్తున్నారో వెంటనే వారి జీవితాలలో అద్భుతమైన కార్యం జరిగింది ఏలియా ప్రార్థన చేసిన రీతిగానే అరచేయంత చిన్న మేఘము వెంటనే ఆకాశమంతా కూడా కారు ముబ్బులతో
నిండిపోయిందంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆకాశం మొత్తం కూడా కారు మబ్బులతో నిండిపోయింది. చాలా అద్భుతమైన దేవుడు, ఎందుకంటే వర్షం ఇచ్చేది ఈ దేవుడేనండి. భూజనులందరికీ కూడా ఆ వర్షాన్ని ప్రసాదించేది ఎవరైనా ఉన్నారంటే అదిగో దేవాది దేవుడు యేసు ప్రభుల వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టికర్త, ఆయన వర్షాన్ని ఆపగలడు, మళ్ళీ వర్షాన్ని ఇవ్వగలడు, ఆయన ఏదైనా చేయగలడండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలడు, మళ్ళీ ఎర్ర సముద్రాన్ని మళ్ళీ కలిపేయగలడు, బండలో నుండి నీళ్ళు ఇవ్వగలడు, ఆకాశం నుండి మన్నా కూడా కురిపించగలిగిన సమర్థుడు మనం నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనిషికి ఏది అసాధ్యమో, మనిషి మేధస్సుకి ఏది అందదో, అదే దేవుడు చేయగలిగిన సమర్థుడని దేవుని యొక్క దాసునిగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జరిగిన అద్భుతమైన కార్యం మనం పరిశీలన చేసినట్లయితే వర్షాన్ని ఇచ్చే దేవుడికి మొర పెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూ యొక్క ప్రకృతి యొక్క శక్తులన్నీ కూడా అదిగో ఆయనకు లోబడుతూ ఉన్నది, దేవాది దేవునికి లోబడుతూ ఉంది. ఎందుకంటే వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోకాళ్ళ మధ్య తల ఉంచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు. ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటండి. ఎలాగండి? ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా 45వ వచనం ఏం జరిగిందంటే, అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనక ఆహాబు రథమికి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయెను. గాలి వానలతో ఆకాశము కారు ముబ్బులతో నిండిపోయింది. మోపైన వాన, 3.5 సంవత్సరాల నుంచి వర్షం పడలేదు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయడానికంటే ముందు ప్రక్షాళన జరిగించాడు. జనులందరినీ ఒక తాటిపైకి తీసుకుని వచ్చాడు. ఒక్కడే నిలబడ్డాడు శేషించిన వారిలో. ఎప్పుడైతే అలా నిలబడి జనులందరినీ కూడా యెహోవాయే దేవుడని, యెహోవా వైపు లేదా యెహోవా తట్టు, దేవుని తట్టు వారిని తిప్పాడో, ఎప్పుడైతే వారు ఒక స్థిర నిర్ణయం తీసుకున్నారో యెహోవాయే దేవుడని, వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యం, దీవెన వర్షం, మోపైన వర్షం కురిపించాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితాల్లో దీవెన చూసి చాలా కాలం అయిపోయిందా? సంవత్సరాలు ఈ యొక్క కార్యం జరగట్లేదండి. ఈ సంవత్సరాలుగా ఈ పరిస్థితులు మాకు బయటపడలేకపోతున్నాం. సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ వివాహం కావట్లేదు, గృహం కట్టుకోలేకపోతున్నాను, ఉద్యోగం లేదు, భయంకరమైన పరిస్థితి, కుటుంబంలో సంవత్సరాల నుండి వ్యాధి నన్ను వేధిస్తూ ఉందని బాధపడుతున్నారా? అయితే ఒక తలంపు దగ్గరకు రండి. యెహోవాయ దేవుడని తీర్మానం చేసుకుని అండి. అంతేకాదు ఆయన ఎందు పట్టు వదలకుండా ఏలియా ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో ఆ విధంగా ప్రార్థన చేద్దాం. యాకోబు రాసిన పత్రికలో ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడో అక్కడ యాకోబు గారు రాస్తున్నారు. ఒక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మనవన్ స్వభావము గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మళ్ళీ ఆసక్తితో ప్రార్థన, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలమిచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వర్షం ఇచ్చేది దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏలియా ఆసక్తితో ఎవరికి ప్రార్థన చేశాడు? దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయిందంట. మళ్ళీ ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత మోపైన వాన కురిసింది. వర్షం ఇవ్వటం, వర్షం కొరటమే కాదు, భూమి కూడా తన ఫలం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో దీవెన వర్షము రావట్లేదని బాధపడుతూ ఉన్నట్లయితే దేవుని యందు విశ్వాసముతో పట్టువదలకుండా పదే పదే మాటి మాటికి ప్రభువును అడుగుటం వల్ల దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మన ఆసక్తిని బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు తప్పనిసరిగా నా జీవితంలో కార్యం చేస్తాడు, నా ఉద్యోగ విషయంలో కార్యం చేస్తాడు, నా వ్యాపార విషయంలో అద్భుతం జరిగిస్తాడు, నా పిల్లల విషయంలో అద్భుతాలు జరిగిస్తాడని పట్టువదలకుండా మీరు ఎందుకు ప్రార్థన చేయకూడదు? మీరెందుకు ప్రభు సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసి కార్యాలు సాధించుకోకూడదు? దేవుడు అడుగు ప్రతి వానికి కూడా ఆయన ఇస్తా అంటున్నాడండి.
వెదకు వారికి దొరుకుతానని ఆయన సెలవిస్తున్నాడు. నువ్వు ఆయనను వెదకకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఆ ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదేమో, ఒకవేళ విఫలం అవుతుందేమో, ఎక్కడికి వెళ్ళినా ఎదురొస్తుందని బాధపడుతున్నావేమో. దేవుని సందికి ఒకసారి వచ్చి ఏలియా ప్రార్థించినట్లు ఇక్కడ రాయబడి ఉంది. ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషులే. ఏలియా ప్రార్థన చేస్తే అయిందండి, మాకు అవదని అనుకోవాల్సిన పని లేదు. నీవు చేసినా కూడా ప్రార్థన దేవుని సన్నిధిలో నీ మనవి దేవుడు ఆలకిస్తాడు. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుండి నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసి ఉన్నవి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును, తీయబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడికి వేరే స్నేహితుడు వచ్చాడు. అయితే అతనికి పెట్టడానికి అర్ధరాత్రి ఏమీ లేనందువలన తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుచున్నాడంట. తలుపు కొట్టి అడుగుతూ ఉంటే, నేను పిల్లల మధ్య పడుకుని ఉన్నాను, నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా. ఒకవేళ లేచి ఇయ్యకపోయినాను అతడు సిగ్గుమాలి మాటి మాటికి తలుపు తట్టడం వలన, మాటి మాటికి అడగటం వలన, మాటి మాటికి అతనిని అర్థించటం వలన అతడు కష్టమైనా కూడా తనకు ఇచ్చి పంపిస్తాడు కదా, ఎందుకంటే స్నేహితుడైనందున. అలాగే ప్రభువుకి మనం అందరం స్నేహితులమని దేవుని వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉందండి. మీరు నా స్నేహితులుగా దాసులుగా పిలవలేదు కానీ నేను మిమ్మల్ని నేను స్నేహితులుగా పిలిచానని దేవుని వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మనము కూడా యేసు ప్రభుకు స్నేహితులుగా ఉన్నాం. మనం ప్రభు సన్నిధికి వెళ్ళి ఏది అడిగినా మాటి మాటికి కార్యము జరిగే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వలన, దేవుని సన్నిధిలో విశ్వాసముతో మాట్లాడటం వలన, విశ్వాసముతో ఆయన సన్నిధిని సమీపించటం వలన దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉంది, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. ఏలియాకొక్కడికే కాదు, లేకపోతే మాకొక్కడికే కాదు, ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరికి, లేదా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా, ఏ వ్యక్తి వచ్చి ఆయనను ఆశ్రయించినా, తను ఆశ్రయించిన వారి ఎడల ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగనో వాడు ధన్యుడు, వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు. ఎందుకనంటే ఆయన వారి జీవితంలో కార్యం చేయకుండా ఉండలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధిని నువ్వు సమీపించినట్లయితే ఆయన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ముందుగానే ఏలియా చెప్పినట్లుగా మనం చెప్పగలిగితే, నేను నా దేవుని సన్నిధికి వెళుతున్నాను, నా దేవుడు నా పక్షంగా కార్యమును జరిగిస్తాడు, నేను దేవాది దేవుని సన్నిధికి వెళుతున్నా, ఆయన నా పక్షముగా కార్యము సఫలము చేస్తాడు అనే మాటి మాటికి. చూడండి, ఈ స్నేహితుడు మాటి మాటికి అడుగుతున్నాడు. ఒక్కసారి అడిగి లేదా ఒక్కసారి వెళ్ళి, నేను దేవుని సన్నిధికి వెళ్ళానండి, ప్రార్థన చేశారండి, ఏమీ కాలేదండి, ఎవరో ఏదో ప్రార్థన చేస్తే అవుతుందని కాదండి. నీ అంతట నీవు మోకరించి, నీ అంతట నీవు దేవుని సన్నిధికి వచ్చి, నీ అంతట నీవు దేవుని సన్నిధిలో గడిపితే మాటి మాటికి ప్రభువును అడుగుట వలన దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనే స్వయంగా మనతో చెప్తున్నాడు, మీరు అడగండి నేను చేస్తాను అంటున్నాడండి, మీరు వెదకండి నేను దొరుకుతాను, మీరు తట్టండి నేను తీస్తాను. ఇంత గొప్ప దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దేవాది దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనతో సహవాసం చేసే దేవుడు, మనతో స్నేహం చేసే దేవుడు, మన యొక్క అవసరతలన్నీ ఎరిగిన దేవుడు, మన అంతరంగం ఆయనకు తెలుసు.
మన తలంపులన్నీ ఆయనకి తెలుసు, మనం సృష్టించిన సృష్టికర్త, మనకి ఏది అవసరమో అంటాడు, మీకు ఏది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలుసు అంటాడు. అవునండి, మనకి ఏది అవసరమో మన దేవుడికి తెలుసు. అయితే నీవు అడిగినట్లయితే, విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. మరొక వాక్య భాగం చదువుదాం. హబక్కూకు గ్రంథం 2:3 అండి. హబక్కూకు గ్రంథం 2:3. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏలియా ఎలా చెప్పగలిగాడు విస్తారమైన ధ్వని వస్తుందని, మేఘాలు లేకుండా ఏమీ లేకుండా? అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు ఏదైతే ప్రార్థన చేస్తాడో, ఇందాక మనం యాకోబు పత్రికలో చదువుకున్నాం, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. దేవుడు బహుబలమైన కార్యాలు మన పట్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ రాయబడి ఉంది ఏమిటంటే, ఆ దర్శన విషయం నిర్ణయం కాలము జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. విశ్వాసముతో అది తప్పక నెరవేరును. అంతేకాదు, అది ఆలస్యముగా వచ్చినను. ఒకవేళ దేవుని కార్యాలు వెంటనే జరగకపోవచ్చు, కానీ కొద్దిగా ఆలస్యం అయి ఉండవచ్చు, కానీ దేవుడు తప్పనిసరిగా మనకు మాట ఇచ్చిన దేవుడు. మన జీవితం మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది తప్పనిసరిగా అది ఆయన నెరవేరుస్తాడు. అదిగో దాని కొరకు కనిపెట్టుకుని ఉండము, అది తప్పక జరుగును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. జాగు చేయకవచ్చును, ఎందుకంటే నీతిమంతుడు బ్రతికేది విశ్వాసమే. విశ్వాసం అనగా అదృశ్యమైన వాటిని ఉన్నవిగా చూడటమే విశ్వాసం అండి. మనకు కనబడే వాటిని ఉన్నవిగా, అనగా మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా చేయగలిగిన సమర్థుడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసముతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. సొలొమోను మాట్లాడుతున్న, విశ్వాసముతో మాట్లాడుతున్న మాట కూడా మనం చదువుకుని ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. రెండు దినవృత్తాంతాల గ్రంథం 2:9 అండి. కాగా లెబానోను నుండి సరళ మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును, గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. ఇక్కడ సొలొమోను విశ్వాసముతో పలుకుతున్న మాట ఏమంటున్నాడంటే, ఇంకా మందిరం కట్టలేదండి, కానీ విశ్వాసముతో సొలొమోను పలుకుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో విశ్వాసముతో దేవుని పేరట మనం పలికినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం మన పట్ల జరిగిస్తాడు. సొలొమోను చెప్పిన రీతిగానే సొలొమోను కట్టిన మందిరము దాని వైభవము అంతా ఇంత కాదు. దేవుడు అద్భుతమైన రీతిలో సొలొమోను చేత మొట్టమొదటి దేవాలయము కట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అదే అంటున్నాడు సొలొమోను, ఇంకా కట్టక మునిపే నేను కట్టబో మందిరము అది గొప్పదిగా ఉంటుంది, ఆశ్చర్యకరమైనదిగా ఉంటుంది. విశ్వాసముతో ప్రభు సన్నిధిలోనికి మనం, ఏలియా కూడా అంటున్నాడు, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా నాకు ధ్వని పుట్టుచున్నది. విశ్వసించిన వారిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. నీవు అడిగితే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. నీవు అడిగితే ప్రభు నీకు ఏదైనా కూడా, అది ఎంతటి అసాధ్యమైన కార్యమైనా, అది ఇది అవదలేండి మనుషులకు. ఒకవేళ మన మేధస్సుకి, మన ఆలోచనకు అందకపోవచ్చు మనము అడిగే కార్యం. ఇది ఎలా జరుగుతుంది అని ఒక్కొక్కసారి మనకు డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా నా దేవుడు నా పక్షంగా చేస్తాడని విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేసిన ఏలియా జీవితంలో ఏ విధంగా అయితే మోపైన వర్షం కురిసిందో, ఏలియా జీవితంలో ఎలా మోపైన వర్షం కురిసిందో, అలాగే సొలొమోను జీవితంలో ఎలాంటి అద్భుతమైన మందిరాన్ని కట్టాడో, అలాగే అద్భుతమైన జీవితాలు మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రభు సన్నిధిలో విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకునండి, దేవుని సన్నిధికి రండి. ఏదో ఎక్కడెక్కడికో వెళ్ళామండి, అక్కడ జరగలేదు, ఇక్కడ జరగలేదు, ఎక్కడా జరగలేదు,
ఇక్కడ మాత్రం జరుగుతుందని గ్యారెంటీ ఏమిటి? దేవుడు మా జీవితంలో కూడా దేవుడు అద్భుతం జరిగించాడు. దేవుడు చెప్పిన పనిని, దేవుడు చెప్పిన పనిని, దేవుడు చెప్పిన మాటకు లోబడినప్పుడు దేవుడు అద్భుతం మా జీవితంలో కూడా జరిగించాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. మీరు ఫలానా గ్రామం వెళ్ళండి, నేను మీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. అదిగో ఆయన మాట తీసుకుని వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదండి. దేవుడు మిమ్మల్ని కూడా సిగ్గుపరచడు. దేవుడు మీ జీవితాలు కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఏలియాను సిగ్గుపరచలేదు, సొలొమోను సిగ్గుపరచలేదు, అలాగంటే భక్తులను ఎవరిని కూడా సిగ్గుపరచలేదు. అది గుడ్డివాడైన భర్తమైన సిగ్గుపరచలేదు. ఆయన దావీదు కుమారు నన్ను కరుణించు అంటే వెంటనే ఆ గుడ్డివాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే, నువ్వు తట్టితే, నువ్వు మాటి మాటికి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుట వలన, ప్రార్థించడం వలన, దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఆయన సన్నిధిని సమీపించడం వలన దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఒకంత కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. దేవుడు, ఇప్పుడు వరకు మీరు ఏ విషయాలు అయితే, కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి, వర్షం అయితే 3.5 సంవత్సరాలే కానీ రాలేదు, మా జీవితంలో కార్యం జరగక కొన్ని 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా నా జీవితంలో కార్యం జరగట్లేదు, నాకు వివాహం అవ్వట్లేదు, నా జీవితంలో ఆరోగ్యము రావట్లేదు, లేకపోతే నా పిల్లల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి, నా కుటుంబ పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు, నా భవిష్యత్తు ఏమిటో అర్థం కావట్లేదు అని బాధపడుతున్నారేమో, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే మీరు కూడా ఏలియా ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేయండి. ఆసక్తితో, విశ్వాసముతో ప్రభు పాదాలు పట్టుకోనండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవానికి ఘనమైన నామం బట్టి వందనాలు. కృతజ్ఞతాస్తుతి స్తోత్ర. ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా ఈ మాటలు వారి హృదయాలకు ఆశీర్వాదకరంగా ఇచ్చాయి. అవునయ్యా, నువ్వు మాటి మాటికి అడిగితే నాయనా తండ్రి, నీ సన్నిధికి వచ్చిన నిన్ను సమీపించిన వారి జీవితాలు ఎప్పుడు కూడా నీవు నాయనా తండ్రి విడిచిపెట్టే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. విశ్వసించువాడు సిగ్గుపడడం లేఖనము చెప్పొచ్చున్నది. ప్రభాను అద్భుతం జరిగించి ఏలియా ఆయా వర్షం రాకమునిపే, మబ్బులు ఏమీ లేకమునిపే, అక్కడంతా శూన్యంగా ఉన్నప్పటికీ కూడా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అన్నాడయ్యా. అలాగే ప్రభా నాయన, మా జీవితాల్లో కూడా మేము విశ్వసించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముపైన వాన, ముపైన ఆశీర్వాదం, దీవెన వర్షం నాయన, అదిగో వారి కుటుంబాల్లో కురిపింపచేయండి. వారి కుటుంబాల్లో ఏ విషయంలో అయితే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా వేదన పడుతున్నారో, బాధలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలతో, ఎవరికి చెప్పుకున్నా తీరట్లేదని బాధపడుతున్నారేమో, ఈరోజు నీతో చెప్తున్నారు ప్రభా, అద్భుతం జరిగించండి. బలమైన సాక్ష్యాలు వినే కృపను దయచేయండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి వారి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానం, రక్షణ భాగ్యం అనుగ్రహించి మీరే దీవించి మహిమ మీరు పొందుకొనమని, ఈ మాటలు వారి హృదయాల్లో నీరు కట్టి లోతుగా నాటబడి బహుగా ఫలించే భాగ్యము దయచేయమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవము కలిగిన నామలు అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, ఊహించని సిద్ధి.